हेलो फ्रेंड्स, अंदर की नमस्ते। वेलकम बैक टू माय चैनल। सो वीडियो अपलोड చేయలేకపోతున్నాను ఈ మధ్య, కొంచెం నెగ్లెక్ట్ అయిపోయి, కొంచెం హెల్త్ బాగాలేక, అన్ని టెన్షన్స్ వల్ల కొన్ని ఇంకా బాక్స్ పాపకి బాక్స్ కోసం అనేసి బెండి ఫ్రై చేస్తున్నాను. అంటే ఉట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర ఆవాలు, చినపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, బెండకాయ, కొంచెం పసుపు వేయాలి. మగ్గంగానే ఉప్పు కారం వేసి దించేయాలి. ఇంకా డ్రై లాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇష్టంగానే తింటుంది కొంచెము. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు, బయట నుండి పూరి తెప్పించుకుంది పాప. ఇంకా తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేవరకు వాడు ఉన్నాడు చిన్నోడు. వాడు మ్యాగీ అంటుంటే వాళ్ళ మామ మ్యాగీ చేసుకుంటున్నారు. అంటే ముగ్గురు నేను ఎక్కువ తినను ఇష్టంగా. వాటర్ మ్యాగీ అంటే ఇష్టంగా తింటారు ఈయనను, పాప. వాడు కూడా తింటాడు. పిల్లలకి ఇష్టం కదండి, నాకు అట్లా తినాలనిపించదు. ఎగ్గేస్తే తింటాను నేను అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఏంటి ఉప్మా చేసినాను. ఉప్మా చేస్తే మా పక్కన నేబరు ఫ్రెండ్ దోశలు వేసి ఇచ్చింది, తినలేదు ఇంకా అని చెప్తే నాకు స్టమక్ పెయిన్ ఉండే, సో దోశలు వేసి ఇచ్చింది ఫ్రెండ్. తినేసి నేను కూడా దోశకు నానబెట్టేద్దామని దోశకు నానబెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్ ఏమీ లేకపోతేనేమో అసలు కానే కాదు. బ్రేక్ఫాస్ట్లు ఉన్నప్పుడేమో ఒకటి, కర్రీస్తో అయితే చాలా హెడ్ఏక్. పాపకి ఏమో ఒకలాగా, అంటే దోశలోకి రెడ్ చట్నీ ఇష్టపడుతుంది. ఈయననేమో పల్లి పుట్నాలు మిర్చితో కొబ్బరి వేసి చేస్తారు కదా, అది ఇష్టపడతాడు ఈయన. సో మ్యాక్సిమం నేను రెడ్ చట్నీయే చేస్తాను, టొమాటో చట్నీ పాప తింటుంది కదా అని. ఈ పాప కోసం నేను సాక్రిఫైస్ కావాలి, ఈయన నేను. అట్లా అయిపోతుంది అన్నమాట. బియ్యము చెరుగుతున్న దోశ కోసం అని కొంచెము లక్క పురుగులు ఉండే అండ్ చెత్త అంటారు కదా ఏంటిదో అది కూడా ఉండే. ఈ మధ్య చాలా నాకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయి. ఈ మధ్య కాదు, మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్తూ ఉన్నాను నేను. మెయిన్ థింగ్ అది కూడా అండి, నేను వీడియో కొంచెం షూట్ చేయలేకపోవడం రీజన్ కూడా అదే. నాకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్తో పాటు, ఏంటో అర్థం అవ్వట్లేదు. సర్జరీ అయ్యి ఎగ్జాక్ట్ 1 ఇయర్ అవ్వస్తుంది నాకు. ఈ నవంబర్లో 18th వస్తే అయినా నాకు పెయిన్ అలాగే ఉంది కంటిన్యూగా. ఏం సర్జరీయో ఏంటో కానీ చాలా హోప్ ఉండే నేను యాక్టివ్ అయిపోతా, ఓకే అయిపోతా, బెటర్ ఇంకా నేను అనుకున్నాను. కానీ అదేమీ అవ్వలేదు నాకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నాను మార్నింగ్. దోశకి వేసిన కదా, దోశలు చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అని. ఇంకా నేను అది ఫస్ట్ దోశ వేసినను స్టార్టింగ్ దోశనే మాడిపోయింది. చెత్త అతను వచ్చిండే, చెత్త వేద్దామని వెళ్ళాను, అంతలోపు ఈయన నేను వేస్తానులే నువ్వు వెళ్ళని పంపించిండు. చట్నీ ఏమో ఈయనని మిక్సీ గ్రైండ్ చేసి ఇచ్చేయమని చెప్పినాను. మిక్సీలో గ్రైండ్ చేసి ఇచ్చేసి పాపకి బాక్స్ కూడా పెట్టలేదు, దోశ తినిపించి పంపించినాను మెల్లగిద్దాము అనేసి, లంచ్ మెల్లగిద్దాం అనేసి. పాపకి జడలు వేసే టైంలో ఏమవుతుందంటే షోల్డర్స్ చాలా పెయిన్ వస్తుంది. హెడ్ఏక్, షోల్డర్స్, లెగ్స్ పెయిన్, బ్యాక్ పెయిన్, అసలు ఏంటో నాకు ఈ నొప్పులు. కానీ అప్పుడప్పుడు చాలా ఏడుపు వస్తుంది, ఏంటి నాకు ఈ ఏజ్లోనే ఇప్పుడే బ్యాక్ పెయిన్, ఏంటిది ఈ ప్రాబ్లమ్స్ ఏంటివి అని. చాలా అది అండి బ్యాక్ పెయిన్ అంటే.
బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనుకున్నాను, కానీ నాకు అస్సలు తగ్గలేకపోయింది. ఇక్కడ పాప షర్ట్ యూనిఫామ్ వేసుకుంటూ షర్ట్ వేస్తున్నాను, వీడియో ఆన్ అయిపోయింది సడన్గా. అదే షాక్ అయిపోయింది, నవ్వింది అన్నమాట. అట్లా ఎట్లా ఆన్ అయిపోయింది అని నేనే ఆన్ చేసినా కానీ నాకు తెలియదు అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాను. పాపకి బాక్స్ కట్టలేనని చెప్పినాను కదా. ఇంకా బీరకాయ కట్ చేస్తున్నాను, బీరకాయ శనగపప్పు కర్రీ కోసము. బీరకాయ కట్ చేసేసి పొయ్యి మీద వేసేసి అన్నం పెట్టేస్తే అయిపోతుంది అనేసి చాలా లేజీ అయిపోయిందండి. ఒకటేమో హెల్త్ బాగలేదు, ఇంకోటేమో లేజీనెస్, అన్నీ ఇట్లా కలిసి వచ్చేసినాయి అన్నమాట. ఏం చేస్తాను, అట్లా అట్లా అడ్జస్ట్ అవ్వడమే లైఫ్ అంటే. ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో పాము వచ్చిందనేసి ఇదంతా తవ్వినాము, తవ్విండు ఆయన పాములు పట్టే అతను వచ్చేసి. అది వీడియో పెట్టినాను కదా, పాము కనిపించలేదు కానీ పాముల పట్టే అతను వచ్చి అంతా తవ్విండు. వాళ్ళు నార్మల్గా రారంట, ఆ పాము ఎక్కడైతే ఏ పాము ఏ ప్లేస్లో అయితే ఉందో అది ఫోటో తీసి వాళ్ళకి సెండ్ చేస్తేనే వాళ్ళు వస్తారంట, లేకపోతే రారంట. అది కూడా వాళ్ళు తీస్తాము అని అనుకుంటేనే వస్తారంట, లేకపోతే రారు. సో అంత ఇదంతా ఇవాళ అయ్యింది. పాము అయితే దొరకలేదు, ఆ హోళ్ళ నుంచి వేరే హోళ్ళకి లోపలికి వెళ్ళిపోయిందంట. ఈరోజు అయితే కనిపించలేదు అది. ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చేసిండ్రంటే అంతా కవర్ చేసేపిచ్చేసింది సిమెంట్తో. ఏం పాము ఏమో కానీ పాము అంటే భయమే కదా అండి అందరికీ. సో అట్లా అయిపోయిందన్నమాట ఈరోజు. పాము నేను కూడా చూసినాను తర్వాత, అప్పుడు నాది కొంచెం భయమైంది, చాలా భయమైంది అసలు. దాన్ని చూడంగానే ఒకటేసారి బాడీ అంతా శివంగా అయిపోయింది. సో అది ఇంతే వీడియో. ఇక్కడితో ఏం చేస్తున్నాను, నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను.